कल्याण दुर्गम पट्टण इंडोर स्टेडियम में निर्वहित सब जूनियर जिला स्थाई जूडो चैंपियनशिप 2021-22 उषश्री चरण प्रारंभ అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి నిదర్శనమని ప్రతి ఒక్క విద్యార్థులు క్రీడల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫనీంద్ర పాల్గొన్నారు. జూడో అంటే చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీ మంది. ఇటువంటి కాన్స్టిట్యూన్సీలో కూడా స్పోర్ట్స్కి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఈరోజు జూడోలో ఇంతమంది మీరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది పిల్లలందరూ కూడా స్టేట్ అండ్ నేషనల్స్లో ఆడలేరు, మీరందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఇక్కడ చాలామంది ఆడపిల్లలు జూడోలో ఉన్నారు, అది ఎక్కువగా కనిపిస్తున్నారు. దాంట్లో నేషనల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు సీ గర్ల్స్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్. ఇప్పుడే చెప్పారు జగన్నాథ్ రెడ్డి గారు, అంటే ఈ స్పోర్ట్స్లో మనం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పివి సింధు గారిది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అటువంటి ఒక స్పోర్ట్స్లో మీరు షైన్ కావాలి. ఏ విధమైన స్పోర్ట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది మీరు పార్టిసిపేట్ చేయండి. గవర్నమెంట్ తరపున కూడా మీకు డెఫినెట్గా మేము ఎంకరేజ్ చేస్తాము. ఇంకా ఎక్కువగా పార్టిసిపేషన్ ఉంటూ ఇంకా చాలామంది నేషనల్స్ కళ్యాణ్ నుంచి పార్టిసిపేట్ చేసి మన కళ్యాణ్ మంచి పేరు తీసుకొని రావాలని కోరుతూ ఒక ఆసరా ప్రోగ్రామ్ ఉంది, అప్పుడే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. సో మీ అందరితో మీ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మరొకసారి సంతోషం అని తెలియజేస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.